తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. గొప్ప వంశంలో పుట్టిన ఆ పిల్లలు పక్కదారికి ఎందుకు పడతారు, ఎందుకు వాళ్ళు వ్యసనపరులు అవుతారు అని మనం ఆలోచిస్తే మన చక్కటి సమాధానం నిగమ శర్మ కథల ద్వారా తెలుస్తుంది. నిగమ శర్మ గొప్ప వంశంలో పుట్టాడు. అతని తండ్రి సభాపతి, రాజాస్థానంలో ఎంతో గౌరవ మర్యాదలు పొందుతున్నాడు, రాజుగారి నుంచి ఎన్నో బహుమతులు తీసుకుంటున్నాడు, ఎన్నో సత్కారాలు పొందుతున్నాడు. అయితే ఆ వంశంలో పుట్టిన నిగమ శర్మ కూడా చిన్నతనంలో అతను విద్య నేర్చుకున్నాడు, ఉపనయనం చేశాడు, బాగుంది. కొంతకాలం అయిన తర్వాత మెల్లిగా మెల్లిగా స్నేహితులతో అతనికి ఎక్కువ సమయం ఖర్చు పెట్టడంతో ఒక వ్యసనాల వైపు దారి తీశాడు. అయితే నిగమ శర్మ తల్లికి చాలా పిల్లవాడంటే ప్రేమ కాబట్టి అతడి విషయాలన్నీ కూడా తండ్రి దగ్గర దాచిపెట్టేది. పిల్లవాడు సంధ్యావందనం చేశాడంటే తల్లి అవును చేశాడనేది, వేదాధ్యయనం చేశాడంటే అవును చేశాడనేది. ఇలా తల్లి దగ్గర నుంచి రక్షణ పొందుతోన్న నిగమ శర్మ విచ్చలవిడగా తిరగడం అలవాటు చేసుకున్నాడు. తల్లి నగలు అపహరించి జూదంలో పెట్టడం, వేశ్యాలులత్వం ఇవన్నీ వచ్చేసాయి. అయితే ఈ నిగమ శర్మ ఎలా బాగుపడతాడు అనే దుఃఖం తల్లిదండ్రులకు వచ్చింది. ఆ ఇంట్లో ఒక వస్తువు వెళ్ళిపోతోంది. అసలు దీపారాధన చేసేవాళ్ళు కానీ ఎవరూ లేకుండా అయిపోయారు. అయితే ఏమనుకున్నారంటే ఈ అక్క వచ్చి ఈ కుటుంబాన్ని దారికి తెస్తుందేమో అని నిగమ శర్మ అక్క ఒక గ్రామం నుంచి భర్తని పిల్లల్ని వెంట పెట్టుకుని పుట్టింటికి వచ్చింది. ఆ పుట్టింట్లో నిగమ శర్మ భార్య ఎంతో విచారంగా దుఃఖంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఎంతో దురాశతో ఎంతో దుఃఖంతో ఉంటారు. వీళ్ళని చూస్తూ ఇల్లుని ఎలా సరిచేయాలి అనుకుని ఆమె మళ్ళీ ఇంట్లో దీపారాధన చేసి దేవుడు పూజలు చేసి వేదాధ్యయనం కోసం విద్యార్థులను పిలిపించి గ్రంథాలయాన్ని సరిచేసి అన్ని ఇంటిని సక్రమంగా పెడుతుంది. అలా ఉన్నప్పుడు ఒకరోజున ఉన్నట్టుండి ఒక చుక్క తెగి పడినట్టుగా నిగమ శర్మ ఇంట్లోకి వస్తాడు. ఈ మధ్య అసలు రావట్లే, వ్యభిచారిగా బయట తిరుగుతున్నాడు. ఆకలేసి ఇంటికి వస్తాడు ఏ తెల్లవారుజామున. అక్కడ చూడగానే అక్క కనిపిస్తుంది. ఒక్కసారి ఉరికి పడతాడు. తనకు అక్క అంటే ఎంతో ప్రేమ. తన భ్రష్టుడైపోయాడు. ఈ సంగతి అక్క ఏం బాధపడుతుందో, ఏమి నిందిస్తుందో అనుకుంటాడు. కానీ గొప్ప మనస్తత్వ శాస్త్రజ్ఞురాలు నిగమ శర్మ అక్క, ఆవిడేం చేస్తుంది, నిగమ శర్మని రారా తమ్ముడా అని ఎంతో ప్రేమగా పిలిచి అతనికి తన పిల్లవాడిని ఎత్తుకోవాలనిచ్చి బావగారితో పాటు భోజనం పెట్టించి తర్వాత స్థల స్నానాలు అవన్నీ చేయించి ఎంతో ప్రేమగా చూసి అతని భార్యని నీ భర్తకి సేవలిచి ఇవన్నీ చూస్తుంటే నిగమ శర్మకు అనిపిస్తుంది తను చేసిన తప్పుని వీళ్ళందరూ క్షమించేశారు, తను ఎవరు ఏమీ అనటం లేదు అని. అయితే ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత ఒకరోజు నిగమ శర్మ అక్క అడుగుతుంది, ఏరా తమ్ముడా ఇంత ఆస్తినంతా కూడా వాళ్ళకి పంచిపెట్టేస్తున్నావు, ఇంట్లో పూజా విధానం లేదు, వేదాధ్యయనం లేదు, వృద్ధులైన తల్లిదండ్రులు నీ భార్య చాలా దుఃఖిస్తున్నారు కదా, ఈ వేశ్యాలోలత్వం నీకు తగినదే, నీ గొప్ప వంశం ఏమిటి, నీ ప్రవర్తన ఏమిటి ఇవన్నీ చెప్తుంది. ఇవన్నీ తల వంచుకు వింటాడు. వింటుంటే నిగమ శర్మ తల్లిదండ్రులు, నిగమ శర్మ భార్య, నిగమ శర్మ అక్క అందరూ కూడా పిల్లవాడిలో మార్పు వచ్చేసింది అనుకుంటారు. కానీ ఒకరోజు ఉన్నట్టుండి నిగమ శర్మ ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకుని అక్కగారి ముక్కర కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. తెల్లవారుగానే వీళ్ళందరూ చాలా దుఃఖపడతారు. అయ్యో మారిపోయాడు, సత్ప్రవర్తకుడయ్యాడు అన్న నిగమ శర్మ మళ్ళీ భ్రష్టుడు అయిపోయాడని దుఃఖపడి ఆ అక్కగారు మాత్రం ముక్కర పోయినందుకు ఎక్కువ దుఃఖపడుతుంది. ఆ ముక్కర అంటే ముక్కు పుడక సౌభాగ్యానికి సూచకం. అయ్యో ఇది కూడా తమ్ముడు తీసుకెళ్ళాడని దుఃఖపడుతుంది. అయితే ఈ నిగమ శర్మ ఏం చేశాడు, ఈ ధనం అంతా తీసుకుని వెళ్ళిపోతుంటే ఒక అడవి మార్గంలో దొంగలు కొట్టి ఆ ధనాన్ని తీసుకుపోతాడు. మూర్ఛిల్లి పడి ఉన్న నిగమ శర్మని ఒక రైతు ఒక కాపు చూసి పాపం తన ఇంటికి తీసుకెళ్తాడు, సేవలు చేస్తాడు, ఆరోగ్యం కుదుట పడుతుంది. అయినా ఈ నిగమ శర్మ బుద్ధిలో మార్పు రాదు కాబట్టి ఆ కాపు వారి కోడలి లేవ తీసుకుని వెళ్ళిపోతాడు. సరే ఇదొక పరిణామం. పోనీ అక్కడ సుఖంగా ఉన్నాడా నిగమ శర్మ అంటే ఆమె కొంతకాలం ఏక మరణిస్తుంది. ఆ దుఃఖంతో అతను అడవిలో తిరుగుతూ ఒక ఆటవిక స్త్రీని వివాహం చేసుకుంటాడు. మళ్ళీ చేసుకున్నాక అతను సంతానం కలుగుతుంది. అప్పుడు నిగమ శర్మలో కొంచెం మార్పు వస్తుంది. ఈ సంసారము ఈ పిల్లలు బాధ్యత వహించాలి కాబట్టి అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి జీవనం నడిపిస్తున్నాడు. చూడండి ఎక్కడ నిగమ శర్మ ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాడో. ఆ అడవిలో కట్టెలు కోసుకొచ్చి కొట్టుకొచ్చి ఇంట్లో ఏదో విధంగా భార్యాపిల్లని పోషిస్తున్నాడు. ఒక రోజున ఆ చిన్న గుడిసెలో నిప్పు అంటుకుని నిగమ శర్మ అడవికి వెళ్ళి వచ్చే లోపల ఆ భార్యాపిల్లలు అగ్నిలో దాహుతైపోతారు. అయ్యో తన భార్యాపిల్లలు మరణించారు. అంతకుముందు ఆ కాపు కోడని లేవ తీసుకొస్తే ఆమె మరణించింది. భగవంతుడు నాకు ఎన్ని కష్టాలు ఇస్తున్నాడు ఏమిటి, అసలు నా వంశం ఏమిటి, నా జీవన మార్గం ఏమిటి అని పశ్చాత్తాపుడై తిరిగి వెళుతూ ఒక నరసింహస్వామి దేవాలయంలో ఉండడం,
అక్కడి నుంచే ఏదో భగవంతుడు దయదలిచి మోక్ష మార్గం ఇవ్వడం అది కథ అంతం. అయితే నిగమ శర్మ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎంత గొప్ప వంశంలో పుట్టి ఎంత భ్రష్టుడు అయిపోయాడు, దీనికి గల కారణం ఏమిటి? కొన్నిసార్లు తల్లి వాడి మీ ప్రేమ కొద్దీ వాడు చేస్తున్న పనులన్నీ చెప్పకుండా దాచిపెట్టడం, కొన్నిసార్లు నిస్సహాయంగా వాడు ఏది కోరితే అది ఇచ్చేసేయడం, కాబట్టి ఆ బిచ్చల విడితనం వ్యసనం ఈ రెండింటి మూలంగా నిగమ శర్మ ఎలా పాడైపోయాడో చూపిస్తూ ఎలా పాడైపోకూడదో చెప్పడానికి ఒక నిగమ శర్మ లాంటి పాత్ర మనకి ఎప్పుడు కూడా సమాజంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ముఖ్యంగా యువత మనకు అనిపిస్తుంది ఈ కథల్లో మనకి ఏమొచ్చేది ఏముందని, ప్రతి కథ కూడా ఏదో ఒక నీతిని ఒక పరమార్థాన్ని బోధిస్తుంది అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరో కథతో మరోసారి కలుద్దాం.